चीफ मिनिस्टर कोडुकु मुख्यमंत्री केसीआर कोडुकु अनाप शनाप एदो वागिंडि निन्ना मुख्यमंत्री कोडुकु की रेंडु अलवाट्लु उन्नायि ఒక అలవాటు తోటి వాడిని స్నిఫర్ డాగ్ అని విలువల్న అని ఆలోచన రెండో అలవాటు తోటి ఏడంటాడ పొర్లుతాడు పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అనల్న ఈ రెండిటి మధ్యలో జర కన్ఫ్యూజన్ ఉంది నాకు అరే నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా కానది నిన్ను తిట్టుడెందుకులే కానీ టైం వేస్ట్ నువ్వు బ్లాక్ మార్కెటింగ్ చేస్తలేవంటే నీ ఈ పింకీల ఎమ్మెల్యేలు ఎంపీలు పింకీలు ఉన్నారు కదా వీళ్ళు రైతుల కష్టాన్ని తరుగు తీస్తుంటే ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ల కనబడతలేరు చెప్పు నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సస్ గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కు పోయి తరుగు లేకుంటా రైస్ మిల్లులకు పోయి తరుగు లేకుంటా ఒక్క రైతునన్న కాపాడినరా చెప్పు ఓకే ఏం తమాషాలు చేస్తున్నావే మా ప్రభుత్వాలు మధ్యప్రదేశ్ ల గాని ఇంతకు ముందు ఛత్తీస్గఢ్ ల ప్రభుత్వం ఉన్నప్పుడు గాని మహారాష్ట్ర ఉన్నప్పుడు గాని ఇప్పుడు కూడా ఇస్తున్నారేమో మొదలుపెట్టింది మేము బ్రోకెన్ రైస్ కి 300 రూపాయల పైన సబ్సిడైజ్ చేస్తుంటివి నువ్వు కూడా గమ్మున 300 రూపాయల పైన మ్యాచ్ చేసే 3-400 మధ్యలో ఎంత తక్కుతే అంత 1500కైతే రైస్ మిల్లర్లు కొంటారు దీనికి ఎందుకు ఇంత రవస చేస్తున్నావు రా రైస్ మొత్తం కేంద్రమే కొంటున్నది ఇన్నీ అరవింద్ మో బెదడేడ జారిందా నువ్వెక్కడా జారి ఏడవొర్లినవా ఇవన్నీ అనవసరం నీ ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులను ఎందుకు కాపాడతలేరు మీది పెద్ద బ్లాక్ మార్కెటింగ్ చైన్ కాకపోతే వేరే రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఇచ్చినట్టు బ్రోకెన్ రైస్ కి నువ్వు బోనస్ ఇచ్చేసే అయిపోతుంది సింపుల్ ఊకే తిట్టుకున్నంటే మస్తు తిట్టుకోవచ్చు నువ్వు నీ పోలీసులను పక్కకు పెట్టి నువ్వు ఒక్కడి వచ్చినావు అనుకో ఇంత వాసి పంపిస్తే నీ మూతిని నేను ఏం పెద్ద పని కాదు మీ అయ్యన్ పక్కన పెడితే లిటరల్లీ తెలంగాణల కుక్క కూడా కానిది నేను ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి రైతుల శ్రమని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి నీదేదో నడుస్తున్నా ఎంతకాలం నడుస్తా చూస్తాం కానీ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకని పోతలేరు దానికి జవాబు చెప్పు రైతులను కాపాడడానికి తరుగు లేకుండా ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఉతలేరు సింపుల్ క్వశ్చన్ బ్రోకెన్ రైస్ కి 300-400 రూపాయలు ఇచ్చేసి వేరే రాష్ట్రాలు మా రాష్ట్రాలు ఇస్తున్నాయి నువ్వు ఏ పంటకి ఇయ్యలే విత్తన బండారం చేయలే రైతులకు ఫర్టిలైజర్లు యూరియాలు అన్ని ఫ్రీ ఇయ్యలే నువ్వు ఏ పంటకి ఏం చేయలే ఏది ఇప్పుడు 8 సంవత్సరాల వరకు ఏ పంట కూడా బోనస్ ఇయ్యలే వరి ఏమని చెప్పిడు మీ అయ్యా రాష్ట్రం మొత్తం వరి ఏమన్నాడు యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుంది సరే వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి 300-400 నువ్వు కూడా ఇచ్చాయి తరుగు లేకుండా ఎందుకు కాపాడతలేరు చెప్పు నువ్వు స్మగ్లర్వి కాకపోతే నేను నిర్దిష్టమైన నెంబర్స్ ఇచ్చి ఏం రేటుకి ఎవడు కొంటున్నాడు ఏం రేటుకి బియ్యం ఎవడు అమ్ముతున్నాడు వరి ఎట్లా పాత రైస్ మిల్లోడు లేటెస్ట్ రైస్ మిల్లోడికి ఎంత అమ్ముతున్నాడు వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళి కర్ణాటక జిల్లాలు కానీ ఏడుకెళ్ళి అయినా రీసైకిల్ రైస్ తీసి ఎఫ్సీఐకి ఇస్తున్నాడు అన్నీ చెప్పిన ఏదో నిన్న మాట్లాడుతుంటే బాగా నాటకం డ్రామా రక్తి కట్టించి బాగా రసాన్ని వండించి రామారావు సినిమా యాక్టర్ మాదిగా డైలాగులు కొడుతున్నాడు సినిమా యాక్టర్ల తోటి
బాగా తినుకుంటా తిరుగుతున్నట్టును. నీకు ఆ ఎఫెక్ట్ ఉన్నది, మంచి యాక్టర్ అవుతున్నావు, పేరు కూడా రామారావు. సో గవన్ని పక్కన పెట్టు. రెండే రెండు క్వశ్చన్లు, నువ్వు స్మగ్లింగ్ చేస్తలేవు, రైతు శ్రమని నువ్వు పైసలుగా మార్చుకొని జేబులు నింపకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో ఉండలేరు? గత 3 సంవత్సరాల నుంచి సుమా చీఫ్ మినిస్టర్ కొడుకు, ముఖ్యమంత్రి కేసీఆర్ కొడుకు అనాప్షనాప్ ఏదో వాగిండి నిన్న. ముఖ్యమంత్రి కొడుకుకి 2 అలవాట్లు ఉన్నాయి. ఒక అలవాటు తోటి వాడిని స్నిఫర్ డాగర్ విలువలన అని ఆలోచన, 2 అలవాటు తోటి ఏడంటాడ పొర్లుతాడు, పండి పొర్లుతాడు కాబట్టి ఊరవంది అనల్న. ఈ రెండింటి మధ్యలో జర కన్ఫ్యూజన్ ఉంది నాకు. అరే నువ్వు నీ అయ్యా ముఖ్యమంత్రికి వెళ్ళి జరిగితే నిన్ను కుక్క కూడా కానది. నిన్ను తిట్టుడెందుకులే కానీ టైం వేస్ట్. నువ్వు బ్లాక్ మార్కెటింగ్ చేస్తలేవంటే నీ ఈ పింకీల ఎమ్మెల్యేలు ఎంపీలు పింకీలు ఉన్నారు కదా, వీళ్ళు రైతుల కష్టాన్ని తరుగు తీస్తుంటే ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో కనబడతలేరు చెప్పు. నువ్వు ఈ పెద్ద బ్లాక్ మార్కెటింగ్ నెక్సస్గా నువ్వు లీడ్ చేస్తలేవంటే ఎందుకు ఎంపీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రొక్యూర్మెంట్ సెంటర్కి పోయి తరుగు లేకుండా రైస్ మిల్లులకు పోయి తరువు లేకుండా ఒక్క రైతునన్నా కాపాడిందా చెప్పు. ఓకే, ఏం తమాషాలు చేస్తున్నావే? మా ప్రభుత్వాలు మధ్యప్రదేశ్లో కానీ, ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, మహారాష్ట్రలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కూడా ఇస్తున్నారేమో. మొదలుపెట్టింది మేము బ్రోకెన్ రైస్కి 300 రూపాయల పైన సబ్సిడైజ్ చేస్తుంటుంది. నువ్వు కూడా గమ్మున 300 రూపాయల పైన మ్యాచ్ చేసేయి 300-400 మధ్యలో. ఎంత తక్కువతే అంత, 1500కైతే రైస్ మిల్లర్లే కొంటున్నారు. దీనికి ఎందుకు ఇంత రభస చేస్తున్నావు? రారైస్ మొత్తం కేంద్రమే కొంటున్నది. ఇవన్నీ అరవింద్ మో బెదడు ఏడ జారిందా, నువ్వెక్కడా జారి ఏడ వర్లినవా, ఇవన్నీ అనవసరం. నీ ఎమ్మెల్యేలు ఎంపీలు రైతులు ఎందుకు కాపాడతలేరు? మీది పెద్ద బ్లాక్ మార్కెటింగ్ చేయను కాకపోతే వేరే రాష్ట్రాలు బీజేపీ రాష్ట్రాలు ఇచ్చినట్టు బ్రోకెన్ రైస్కి నువ్వు బోనస్ ఇచ్చేసే అయిపోతుంది. సింపుల్. ఊకే తిట్టుకున్నావంటే మస్తు తిట్టుకోవచ్చు. నువ్వు నీ పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి నువ్వు ఒక్కడి వచ్చినావు అనుకో, ఇంత వాసి పంపిస్తా నీ మూతిని నేను. ఏం పెద్ద పని కాదు, మీ అయ్యని పక్కన పెడితే లిటరలీ తెలంగాణలో కుక్క కూడా కానిది నేను. ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి రైతుల శ్రమని 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నావు కాబట్టి నేనేదో నడుస్తున్నా, ఎంతకాలం నడుస్తావు చూస్తాం. కానీ నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకని పోతలేరు దానికి జవాబు చెప్పు. రైతులని కాపాడటానికి తరువు లేకుండా ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో పోతలేరు? సింపుల్ క్వశ్చన్. బ్రోకెన్ రైస్కి 300-400 రూపాయలు ఇచ్చేసి వేరే రాష్ట్రాలు మా రాష్ట్రాలు ఇస్తున్నాయి. నువ్వు ఏ పంటకి ఇయ్యలే, విత్తన భండారం చేయలే, రైతులకి ఫర్టిలైజర్లు యూరియాలు అన్నీ ఫ్రీ ఇయ్యలే, నువ్వు ఏ పంటకి ఏం చేయలే ఏది. ఇప్పుడు 8 సంవత్సరాల వరకు ఏ పంట కూడా బోనస్ ఇవ్వాలి. వరి వేయమని చెప్పిడు మీ అయ్యా, రాష్ట్రం మొత్తం వరి వేయమన్నాడు. యాసంగిలో బ్రోకెన్ రైస్ వస్తుంది, సరే వేరే రాష్ట్రాలు ఇస్తున్నాయి 300-400, నువ్వు కూడా ఇచ్చాయి. తరుగు లేకుండా ఎందుకు కాపాడతలేరు చెప్పు. నువ్వు స్మగ్లర్వి కాకపోతే నేను నిర్దిష్టమైన నెంబర్స్ ఇచ్చి ఏం రేటుకి ఎవడు కొంటున్నాడు, ఏం రేటుకి బియ్యం ఎవడు అమ్ముతున్నాడు, వరి ఎట్లా పాత రైస్ మిల్లోడు లేటెస్ట్ రైస్ మిల్లోడుకి ఎంత అమ్ముతున్నాడు, వాడు ఏ ప్రాంతాలకు వెళ్ళి కర్ణాటక జిల్లాలు కానీ
ఏడకెళ్ళి అయినా రీసైకిల్డ్ రైస్ తీసి ఎఫ్సీఐకి ఇస్తున్నాడు అన్నీ చెప్పినా ఏదో నిన్న మాట్లాడుతుంటే బాగా నాటకం డ్రామా రక్తి కట్టించి బాగా రసాన్ని వండిచి రామారావు సినిమా యాక్టర్ మాదిగా డైలాగులు కొడుతున్నాడు సినిమా యాక్టర్ల తోటి బాగా తినుకుంటా తిరుగుతున్నట్టును నీకు ఆ ఎఫెక్ట్ ఉన్నది మంచి యాక్టర్ అయితను పేరు కూడా రామారావు సో గవన్ని పక్కన పెట్టు రెండే రెండు క్వశ్చన్లు నువ్వు స్మగ్లింగ్ చేస్తలేవు రైతు శ్రమని నువ్వు పైసలుగా మార్చుకొని జేబులు నింపకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్లల్లో ఉండలేరు గత 3 సంవత్సరాల నుంచి సుమా